हाई फ्रेंड्स प्रिडिक्शन बाबस की स्वागत वीडियो इप्पटिवरकु जरिगिन वरल्ड कप्स बैटिंग परंगा बौलिंग परंगा अलागे टीम परंगा आल टाइम रिकॉर्ड्स क्लियर चूद्दाम इप्पुडु बैटिंग परंगा मोस्ट रन्स कैटगरी सचिन टेंडुलकर 2278 परुगुलतो एवरिकी अंदनंत एत्तुलो टाप प्लेस कोनसागुतू उन्नाडु मन इंडियन तरफुन इंका सेकंड चूस्ते इक्कड रिकी पॉन्टिंग आस्ट्रेलिया तरफुन 1743 परुगुलु चेशाडु सो ई कैटगरी नेक्स्ट मन इंडियन बैटर ने विराट कोह्ली 17వ ప్లేస్ అయితే కొనసాగుతున్నాడు ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ చూద్దాం ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్స్ లో మార్టిన్ గుప్తిల్ అయితే హైయెస్ట్ స్కోర్ గా నమోదు చేశారు 237 పరుగులు న్యూజిలాండ్ తరఫున అయితే చేశాడు ఇంకా సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఎవరంటే క్రిస్ గేల్ విండీస్ తరఫున 215 పరుగులు అయితే హైయెస్ట్ స్కోర్ అయితే చేశాడు సో ఇంకా నెక్స్ట్ బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ చూద్దాం లాన్స్ క్లోజ్నర్ సౌత్ ఆఫ్రికా తరఫున 124 యావరేజ్ అయితే నమోదు చేశాడు సో ఒక వరల్డ్ అంటే ఈ వరల్డ్ కప్ హిస్టరీలో 124 యావరేజ్ నమోదు చేయడం బ్యాటింగ్ పరంగా అసలు మామూలు విషయం అయితే కాదు ఇంకా సెకండ్ చూస్తే ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా తరఫున 103 యావరేజ్ అయితే నమోదు చేశాడు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ సార్లు నాట్అవుట్గా ఉన్నారు అందువల్ల యావరేజ్ అయితే వచ్చింది ఇప్పుడు బౌలింగ్ పరంగా చూద్దాం ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్స్ లో మోస్ట్ వికెట్స్ ఎవరు తీశారు గ్లెన్ మెగ్రాత్ ఆస్ట్రేలియా తరఫున 71 వికెట్లు అయితే తీశాడు సో అందువల్ల ఆస్ట్రేలియా ఎక్కువ వరల్డ్ కప్స్ అయితే గెలిచిందని చెప్పి ఏ కేటగిరీలు చూసినా ఆస్ట్రేలియా అయితే ఉన్నారు ఇంకా సెకండ్ చూస్తే మొత్తం మురళీధరన్ శ్రీలంక తరఫున 68 వికెట్లు అయితే తీశాడు ఈ కేటగిరీలో మన ఇండియన్ తరఫున జహీర్ ఖాన్ వచ్చి 44 వికెట్లు తీసి 8వ ప్లేస్ అయితే కొనసాగుతూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ బెస్ట్ బౌలింగ్ యావరేజ్ చూద్దాం ఈ బెస్ట్ బౌలింగ్ యావరేజ్ అయితే యాండీ బికెల్ జస్ట్ 12 యావరేజ్ అయితే నమోదు చేస్తాడు ఇది కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇంకా సెకండ్ ఆప్షన్ చూస్తే వెస్టిండీస్ తరఫున డ్రకేస్ అయితే జస్ట్ 13 యావరేజ్ అయితే కొనసాగుతూ ఉన్నాడు సో అన్నిట్లో ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాలో టాప్ ఉన్నారు అందువల్ల ఎక్కువ వరల్డ్ కప్స్ అయితే గెలుస్తూ ఉన్నారు బట్ ఈ సార్ చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ సో గ్లెన్ మెగ్రాత్ అయితే ఒక మ్యాచ్లో జస్ట్ 15 పరుగులకి 7 వికెట్లు అయితే తీశాడు ఆస్ట్రేలియా తరఫున మొదటికైతే కొనసాగుతున్నాడు ఇంకా సెకండ్ చూస్తే యాండీ బిచెల్ ఇతను కూడా ఆస్ట్రేలియా జస్ట్ 20 పరుగులు ఇచ్చి 7 వికెట్లు అయితే తీశాడు సో మొదటి టాప్ 2 ప్లేస్ అయితే ఆస్ట్రేలియానే కొనసాగుతూ ఉంది ఇప్పుడు బెస్ట్ విన్నింగ్ అంటే టీమ్ పరంగా చూద్దాం ఇప్పటి వరకు ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 73.936 ఆల్మోస్ట్ 74 విన్నింగ్ పర్సెంట్ అయితే ఆస్ట్రేలియా ఉంది అంటే చూడండి వాళ్ళ డామినేషన్ ఎలా ఉంది ఇంకా సెకండ్ కేటగిరీ చూస్తే ఇండియా అయితే ఉంది 64 యావరేజ్ అంటే ఇక్కడ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో 64 యావరేజ్ అయితే మన విన్నింగ్ పర్సంటేజ్ని నమోదు చేస్తాం ఇది కూడా కొద్దిగా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు ఇండియా పరంగా ఇప్పుడు ఎక్కువ విజయాలు చూద్దాం మోస్ట్ విన్స్ వచ్చి దీంట్లో కూడా ఆస్ట్రేలియానే టాప్లో అయితే ఉంది 69 విజయాలు అయితే నమోదు చేసింది ఇప్పటివరకు ఆడిన అన్ని వరల్డ్ కప్ మ్యాచ్లో ఇంకా సెకండ్ చూస్తే ఇందులో న్యూజిలాండ్ అయితే ఉంది 54 విన్నింగ్ నమోదు చేసింది ఇంకా ఇండియా వచ్చి 53 విజయాలు అయితే సాధించింది ఈ కేటగిరీలో ఇంకా నెక్స్ట్ ఇప్పటివరకు ఎక్కువ జరిగిన లాసెస్ ఎక్కువ ఓడిపోయింది ఎవరంటే జింబాబ్వే ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచెస్ అన్ని వరల్డ్ కప్లో 42 ఓటములు అయితే కొనసాగించారు జింబాబ్వే ఇంకా సెకండ్ ప్లేస్ అయితే శ్రీలంక ఉంది థర్డ్ ప్లేస్లో వెస్టిండీస్ అయితే ఉంది అలాగే ఇంగ్లాండ్ కూడా ఏంటంటే 5వ ప్లేస్లో అయితే ఉంది ఎటో మేలు ఈ కేటగిరీలో ఇది చెత్త కేటగిరీలో మన ఇండియా లేకపోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇదిగే మొత్తం టోటల్ రికార్డ్స్ అయితే ఇలా ఉన్నాయి సో మీకేమన్నా అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ ఉంది అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మీకు పిచ్ రిపోర్ట్ కావాలన్నా ఫ్యాన్సీ టీమ్స్ కావాలన్నా ఇంకా క్రికెట్ అనాలిసిస్ కావాలన్నా ఎటువంటి క్రికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను అందులో నేను పోస్ట్ చేస్తుంటాను సో ఖచ్చితంగా అందులో అయితే జాయిన్ అయ్యండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన ప్రతి ఒక్క లింక్ అయితే ఉంది నా పర్సనల్ నన్ను కాంటాక్ట్ కావాలి నా మెయిల్ ఐడి కూడా ఉంది ఓకే గైస్ థ్యాంక్ యూ